ప్రభు, అగం నా దగ్గర ఏం అడుగుతున్నాడంటే, ఈ పర్వతాన్ని ఎందుకని మనం సాగర్ మాత అంటున్నాం? దానికైన సమాధానం పైకి వెళ్తేనే తెలుస్తుంది. భగం, ఎక్కుతో ఉండండి. ప్రభు, అగం ఏమడుగుతున్నాడంటే, మీరు చెప్పింది సరే అంటున్నాడు. పైకి వచ్చిన తర్వాతే ఈ పర్వతాన్ని సాగర్ మాత అంటే మేఘ మాత అని ఎందుకంటున్నారంటే ఇప్పుడే తెలుస్తుందని చెప్పాడు. ఎందుకంటే మనం ఆకాశంలో ఉన్నాము. కానీ నేను మిమ్మల్ని ఇక్కడి నుంచి ఈ ప్రపంచంలో అందాన్ని చూడడానికి తీసుకొచ్చానని అనుకోవద్దు. నేను మిమ్మల్ని ఇక్కడ ఆడుకోవడానికి తీసుకొచ్చాను. ఎవరిక్కడి నుంచి ముందు కిందకు వెళ్తారో వాళ్ళే గెలుస్తారు. అందుకోసం మనము అరటి ఆకుని ఉపయోగించబోతున్నాం. కొండకి వచ్చిన తర్వాత మీరు ఇదే అరటి ఆకుతో మా అందరికీ కుడుములు ఇస్తారని మేము అనుకున్నాం. సరే, వదలండి. ఈ ఆట కూడా ఆడొచ్చు, కానీ ప్రభు, మీరు క్షణంలో కిందకి దిగేస్తారు, వెళ్ళి గెలుస్తారు. తర్వాత ఎందుకు ఈ ఆటలు? చిట్టి ఎరుక సరిగ్గానే చెప్పాడు ప్రభు. అప్పటికే ఈ ఆట ఆడుకోవాలంటే మీ మహాశక్తులు ఏవీ కూడా ఇక్కడ ఉపయోగించకూడదు. ఆటలు శక్తితో కాదు, తెలివి తేటలతో కూడా గెలవచ్చు. నంది, సరే ప్రభు, ఈ రోజు ఆటలో మీ తెలివితేటలు ఉపయోగించండి. మీ ఆశ అదే అంటే సరే, కానీ చూస్తూ ఉండండి, నేనే గెలవబోతున్నాను. మొదలు పెడదాం. 1, 2, 3. తెలివితేటల్ని ఉపయోగించకుండా ఉండేవాళ్ళు ఇలాగే వెళ్తారు, అదే తెలివితేటల్ని ఉపయోగించే వాళ్ళు ఇలాగా. నేను మీతో చెప్పాను కదా, ఆటల్ని తెలివితేటలతోనే గెలవగలం. ప్రభు మళ్ళీ గెలిచేశారు. ఎలుక, నంది, అగ్గం, బగ్గం, బ్రింగి, నా చేయి పట్టుకోండి. ప్రభు, ప్రభు, మీరు ఎక్కడ ఉన్నారు? ప్రభు, మీరు ఎక్కడున్నారు? లేదు, ఇలా జరగడానికి వీల్లేదు.
ఎందుకలా అంటున్నారు నంది? మా ప్రభు ఎక్కడికో తప్పిపోయారు. ఏ ప్రభు? ఎక్కడికి వెళ్ళారు? ఆ నీళ్ళల్లోకి వెళ్ళిపోయారు ప్రభు. ప్రభు, బాయ్ గణేష్. ఏమైంది? అందరూ ఎందుకు ఏడుస్తున్నారు? నేను అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు?